ఇందాక క్లాస్ కి బాగా లేట్ గా వచ్చినటువంటి స్టూడెంట్ రోషన్ కనకాల, బబుల్ గమ్ సినిమా చూసాము, కమాన్, అయినంత మాత్రాన తప్పించుకోవడానికి దారి లేదు, ఇట్రా. వై ఆర్ యూ లేట్ టు ద క్లాస్? ఏంటమ్మా, ఇంట్లో కూడా సాగుడతావు, ఇక్కడ కూడా సాగుడతావా? అవే మాట చావ కొట్టడం ఏంట్రా? అవే ఇంట్లో కూడా టీచరే నువ్వు, ఇక్కడ కూడా టీచరే. ఎక్కడైనా టీచర్ అయ్యరా? ముందు మీ నాన్నకి టీచర్ అయ్యాను, తర్వాత నీకు టీచర్ అయ్యాను. ఎందుకు లేట్ గా వచ్చావు? నువ్వు ఏదో పని ఇచ్చావు కదా, అది కంప్లీట్ చేసుకుని వచ్చావు. నేను పని ఇవ్వడం కాదు, నీ సొంత పనులు ఏవో పెట్టుకుంటున్నట్టున్నావు. ఎక్కడికి వెళ్ళొచ్చావు? దారిలో ఇంట్లోనే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మరి టీచర్ ముందు బయలుదేరిపోయారు, స్టూడెంట్ ఎందుకు తర్వాత బయలుదేరాడు? అంటే మాకు వర్క్ ఇచ్చారు, చేసుకుని వచ్చాము. ఇప్పుడు ఎక్కువ మనం బండారాలు బయట పెట్టేస్తాం మరి. అవును, నేను క్లాసులో నేర్పించింది ఏంటి, నువ్వు వెళ్ళి చెప్తుంది ఏంటి, పళ్ళు తోముకోకపోయినా ఏంటి, వాట్ ఇస్ దట్? అది రవికాంత్ పేరు పోయి నేర్పించాడు నాకు. వచ్చాడా కుర్రాడు? రాలేదో, టైర్ పంచర్ అయిపోయింది. ఎవరిది? రవికాంత్ కార్ది, కార్ది. ఓకే, మాట్లాడు మాట్లాడు, నేను తర్వాత నీతో మాట్లాడతా. మీ నాన్నగారిని రమ్మని చెప్పు, కాల్ యువర్ పేరెంట్స్. ఓకే, అందరికి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన రాత్రిలో అందరికీ నమస్కారం. ట్రైలర్లో చూసారు కదా, ఇంకా లేడీస్ జాగ్రత్త హర్ష, మళ్ళీ పిసికి పెండేస్తారు. జోక్స్ బట్ జోక్స్ అపార్ట్, ఒక సినిమా తీయాలి, దాన్ని బయటకు తీసుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అండ్ హర్ష స్టార్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ హీ మేడ్ టు ద సిల్వర్ స్క్రీన్, అండ్ ఫ్రమ్ సిల్వర్ స్క్రీన్ హీ మేడ్ లీడ్ డెబ్యూ, సిల్వర్ స్క్రీన్లో ఒక లీడ్ హీరోగా చేస్తున్నాడు. సో ఇట్స్ అ క్రేజీ ఇన్స్పిరేషనల్ జర్నీ. సో యా, అంటే హర్ష అంటే నాకు ఇప్పుడు ఒక సీన్ గుర్తొచ్చింది, బబుల్ గమ్లో చేస్తున్నప్పుడు తను హీ ప్లేడ్ అ మ్యాడ్ మ్యాన్ రోల్, ఆ క్యారెక్టర్ చేశాడు. సో నాకేం డైలాగ్ చెప్పలేదు, హర్ష ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్పలేదు. రవి ఇంకా హర్ష డిస్కస్ చేసుకున్నారు, వచ్చాడు డైలాగ్ చెప్పాడు, నాకే భయం వేసింది, ఎందుకంటే పిచ్చాడు కదా, నాకు నన్నేం చేస్తాడేమో అని అంత భయం వేసింది సెట్లో. సో అంటే ఆ రోజు అర్థమైంది నాకు వాట్ అ ఫినామినల్ పర్ఫార్మర్ హర్ష ఇస్. సో ఈ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ అదర్ కొట్టేసి ఉంటాడు, అలానే కనిపిస్తుంది. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ హర్ష అండ్ ఆల్ ది బెస్ట్ సుందరం మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.